బాధపడుతున్నారా ఎలాంటి ఆపరేషన్ లేకుండా నొప్పుల నుండి విముక్తి కడప జిల్లాలో సంచలనం రేపిన పశు వైద్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న హత్య కేసు మిస్టరీ విడింది ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు డెడ్ బాడీ లభ్యమైంది అయితే అచ్చన్నను ఎవరు చంపారు అనే కోణంలో విచారణ జరపగా విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి తోటి డాక్టరే అచ్చన్నను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు అసలు హత్య చేసిన డాక్టర్ ఎవరు ఎందుకు హత్య చేశాడు అనేది తెలుసుకుందాం డాక్టర్ అచ్చన్న రెండు వేల ఇరవై ఒకటి నుంచి కడపలోని వెటర్నటీ పాలిక్లినిక్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఇక డాక్టర్ సుభాష్ చంద్రబోస్ రెండు వేల ఇరవై రెండు నుంచి అదే ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నారు కొద్ది రోజుల పాటు వీరిద్దరి మధ్య స్నేహం సజావుగానే సాగింది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మాటలు దూరమయ్యాయి వివాదాలొచ్చాయి ఈ క్రమంలో వైద్యులు సిబ్బంది జీవితాలను మూడు నెలల పాటు నిలిపివేసి వారిని సిఎఫ్ఎంఎస్ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ల నుంచి తొలగించి ప్రభుత్వానికి సరెండర్ చేశారని డాక్టర్ అచ్చన్నపై ఆరోపణలున్నాయి ఈ విషయమై పలువురు ఆయనపై కక్ష పెంచుకున్నారు అందులోని ఒకరే డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఈ విషయాలన్నీ అచ్చన్న ప్రాణం వరకు వెళ్లాయి డాక్టర్ అచ్చన్నను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన పోరుమామిలకు వెళ్లి అక్కడ వినాయక లార్జిలో తనకు వరుసకు బావమర్ది అయిన బావలూరి చెన్నకృష్ణను మెడికల్ స్టోర్ పార్ట్నర్ మూడే బాలాజీ నాయకును కలిశాడు లార్జిలోకి తీసుకుని వెళ్లి హత్యకు ప్లాన్ వేశారు ఆ తర్వాత ఈ నెల పదకొండున సుభాష్ చంద్రబోస్ తిరిగి కడపలోని తన ఇంటికొచ్చాడు పన్నెండున డాక్టర్ అచ్చన్నను హత్య చేయాలని ఫిక్స్ అయ్యాడు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ అతని ఇద్దరు స్నేహితులు ఉదయం పదకొండు గంటలకు సిఎస్ఐ చర్చి సమీపంలోని చర్చికి వెళ్లి వస్తున్న అచ్చన్నను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు మార్గం మధ్యలో అచ్చన్నతో మద్యం తాగించారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో గువ్వల చెరువు ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు ఆ సమయంలో అచ్చన్న మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉన్నాడు ఇదే అదనుగా భావించిన సుభాష్ అచ్చన్నను చంపాలని ఫిక్స్ అయ్యాడు చెన్నకృష్ణ బాలాజీలు కాపలాగా ఉంచాడు అనంతరం అచ్చన్నను ఘాట్లోని గోడపై కూర్చోబెట్టి అతని ఛాతిపై బలంగా కాలితో తన్నాడు దీంతో అచ్చన్న అదుపు తప్పి కాలువలో పడిపోయాడు ఏ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు అచ్చన్న మొబైల్ సిమ్లను ఒక్కో చోట పడవేసి నిందితులు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ నెల పన్నెండున ఇదంతా జరగ్గా ఈ నెల పద్నాలుగున డాక్టర్ అచ్చన్న కనిపించడం లేదని అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొందరిపై అనుమానం ఉన్నట్లు వెల్లడించారు వారిలోనే డాక్టర్ సుభాష్ కూడా ఉన్నారు ఈ క్రమంలో పోలీసులు ముందుగా సీసీ ఫుటేజ్లు పరిశీలించారు కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు ఈ క్రమంలో ఈ నెల ఇరవై నాలుగున గువ్వల చెరువు ఘాటు వద్ద లోయలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు అచ్చన్నగా నిర్ధారించారు దీంతో మిస్సింగ్ కేసును కాస్త మర్డర్ కేసుగా గా మార్చారు అచ్చన్నను ఎవరు చంపారు అనే కోణంలో విచారణ జరిపారు అచ్చన్నీ అన్కాన్షియస్ అడ్డంగా పెట్టి అచ్చారాటి వాళ్ళు కూర్చోబెట్టి ఈ సుభాష్ చంద్రబోస్ అతన్ని రెండుసార్లు తంటాడు తర్వాత అక్కడ నుంచి కింద తోస్తాడు కింద పడిపోతారు వీళ్ళు అక్కడ నుంచి ఆయన సెల్ ఫోన్ని మాత్రమే వీళ్ళనే వీలే పెట్టుకొని మళ్ళీ సీకేది దీన్ని లిమిట్స్ కింద గౌల్చరు ఘాటుకు కడప వైపు దిగేస్తారు అక్కడ సెల్ ఫోన్ని పాడేస్తారు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఎక్కడైతే పడిందో దానిలో ఉన్న అదేవిధంగా రాయచోటిలో చంద్రబోస్ లొకేషన్ డ్యూరింగ్ దట్ టైం ఇది రెండు బేస్ చేసి ఈ కేసుని సైబర్ టీమ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగి దాని మీదనే ఈ కే ఈ యొక్క కేసుని క్రాక్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ప్రధానంగా గమనిస్తే వీళ్ళు ముగ్గురు క్లియర్గా ఈ యొక్క మోడల్ ఇన్వాల్వ్ అయినది కన్ఫర్స్ అయ్యారు వీళ్ళని ఈరోజు జుడిషియలీ రిమాండ్ పెడుతున్నాము ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి అదేవిధంగా ఈ కేసులో మిగతా వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయం మీద క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నాము అండ్ ఆధారాలు సేకరించే విధానాలు కూడా చూస్తే సైబర్గా అదేవిధంగా కాల్ డీటెయిల్స్ మేరక అదేవిధంగా ఇండిపెండెంట్ విట్నెసెస్ని చూస్తూ అది కొనసాగుతూ ఉన్నాయి అచ్చన్న కుమారుడిచ్చిన అనుమానితుల నెంబర్ల ఫోన్ కాల్స్ ను పరిశీలించారు పోలీసులు అందులో సుభాష్ సెల్ఫోన్ సిగ్నల్స్ అచ్చన్ను మృతి చెందిన ప్రాంతంతో మ్యాచ్ అయ్యాయి దీంతో ఈ నెల ఇరవై ఆరున సాయంత్రం సుభాష్ చంద్రబోస్ బాలాజీలు కడప బీఆర్ఓ ఎదుట లొంగిపోయారు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు నిందితులపై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు డ్యూటీ విషయంలో గొడవలు కాస్త నిండు ప్రాణాన్ని తీశాయి అచ్చెన్నను అతి కిరాతకంగా చంపాడు సుభాష్ మాట్లాడుకుంటే పోయేదాన్ని కాస్త ప్రాణం తీసేంత వరకు తీసుకుని వచ్చారు ఇప్పుడు ఆ ముగ్గురు జైలుపాలయ్యారు